ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారిన చీరాలలో యువకుడి హత్యను పోలీసులు ఛేదించారు. కారుకు సైడ్ ఇవ్వలేదనే కారణంతోనే ఇపురుపాలెంకు చెందిన అమీన్ ఆరిఫ్ ను అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే హత్య కేసులు మొత్తం 8 మంది నిందితులుగా ఉన్నారని, 6 అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారని ఏఎస్పీ విఠలేశ్వర్ అన్నారు. కేసులో ఇవన్ ముద్దయిగా ఉన్న బాపట్లకు చెందిన రౌడీ షీటర్ మల్లె సందీప్ ప్రసన్న కుమార్తో కలిసి గరిక మహేంద్ర, షేక్ జిలానీలు ఆరిఫ్పై కత్తితో దాడి చేయగా మిగిలిన వారు ప్రోత్సహించారని ఏఎస్పీ అన్నారు. నిందితులు పాత నేరస్తులు కావటంతో నేరం జరిగిన క్షణం నుంచి చాకచక్యంగా తప్పించుకొని తిరిగారు. ఒక పక్క ముస్లిం సంఘాలు ఆందోళన, మరోపక్క కుటుంబ సభ్యుల ఆవేదనతో పోలీసులు కేసును సవాల్గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి నేతృత్వంలో 80 పోలీసులను బృందాలుగా ఏర్పాటు చేసి జిల్లాను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో వాడరేవు రోడ్డుల నిందితులనున్న పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేసి నిందితులను అరెస్టు చేసి ఏఎస్పీ వెల్లడించారు. 9:45 గంటలకి ఈ ఆదినారాయణపురం మీదుగా వెళ్తుండగా వెనకాల నుంచి ఏపీ 07 డిడి 9603 అనే ఒక కారు వెనకాల హారన్ కొట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే హారన్ కొట్టిందో ఈ ఇద్దరు పిల్లలు సైడ్కి తీయకుండా ముందుకు పోతున్నారు. అంతలోకి కారులో నుంచి ఎవరైతే ఉన్నారో సుమారుగా 8 మంది ముద్దాయిలు ఉన్నారు దాంట్లో ఆ నేరంలో. ఆ 8 మంది ముద్దాయిల్లో వీళ్ళు కారు ఈ సైకిల్కి మోటార్ సైకిల్కి అడ్డంగా నిలిపి, ఏమరా మీ ఇద్దరు లవర్సా మాట్లాడుకుంటూ రోడ్డుకు అడ్డంగా పోతున్నారని చెప్పి వాళ్ళని అవహేళన చేశారు. ఈ ఇద్దరు పిల్లలు కూడా జిమ్ము బాడీ కలిగిన వాళ్ళు, బాగా బలంగా ఉంటారు. వీళ్ళు ఆ మాటలకి వీళ్ళు తిరిగి వాళ్ళని తిట్టడం జరిగింది. ఈ తిట్టడంతో ఈ కారులో ఉండే 8 మంది కూడా దిగడం జరిగింది. దిగిన తర్వాత వీళ్ళు వాళ్ళు మాటలు అనుకున్న తర్వాత వీళ్ళు ఎవరైతే కారులోంచి దిగారో నా కొడుతున్నారా మమ్మల్ని తిడతారా కొడతారా అని చెప్పేసి ఆవేశంగా కొట్టుకోవడం జరిగింది. కొట్టుకున్న తర్వాత ఈ సందీప్ ప్రసన్న కుమార్ అనేవాడు వెంటనే వాడికి రౌడీ షీటర్ ఉండడం వల్ల వాడి జీబులో ఎప్పుడు కత్తి ఉంటుంది, ఆ కత్తి తీసుకుని వాడు ఇమీడియట్గా ఇతన్ని పొడవడం జరిగింది. చనిపోయిన తర్వాత అది చూసి మహేంద్ర జిలానీ కూడా మళ్ళీ అదే కత్తితో మళ్ళీ పొడవడం జరిగింది. మృతుడు అక్కడ ఆన్ ది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఈ యొక్క నేరంలో వీళ్ళు ఇవాళ మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ కూడా మన సాయంత్రం 6:30 వాడరేవు బుర్రివారపాలెం రోడ్లో వీళ్ళు అడ్వకేట్ని కలవటానికి వెళ్తుంటారు. చీరాల టౌన్ సిఐ గారు ఈ యొక్క సమాచారం మేరకు ఇవాళని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.